हेलो अंडी, वेलकम टू माय चैनल। తెలంగాణకు సంబంధించి లేటెస్ట్ జాబ్ అప్డేట్ మనం ఒకసారి గమనిస్తే తెలంగాణలో ఆల్రెడీ మనకు నోటిఫికేషన్స్ అనేది ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉండే కదండి। ఇప్పుడు మరో కొత్త నోటిఫికేషన్స్ అనేది రాబోతున్నాయి। మరి ఎందులో ఏ శాఖలు మన ఖాళీలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారండి। ఇక్కడ చూస్తే కొత్త కొలువుల మేళ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు కదా। సో మొత్తం మనకు 7029 ఉద్యోగ నియమాకాలకు వచ్చేసి నోటిఫికేషన్ అనేది త్వరలైతే వస్తుందన్నమాట। ఆల్రెడీ మనకు తెలంగాణలో నోటిఫికేషన్స్ అనేది చెప్పకపోయినా అన్నీ కూడా వస్తూనే ఉండాయండి। అంటే పోలీస్ నోటిఫికేషన్స్ కానివండి, తర్వాత వచ్చినటువంటి గ్రూప్ 1 కానివండి, నెక్స్ట్ మన గ్రూప్ 4 నోటిఫికేషన్స్ కానివండి, ఇలా ఒకదాని తర్వాత తెలంగాణ నోటిఫికేషన్స్ అనేది వస్తూనే ఉన్నాయి। అంటే ఇంకా మనం చదివేది మాత్రమే ఉండండి। సో ఇంత పెద్ద నోటిఫికేషన్స్ అనేది మనకు చాలా అరుదన్నమాట। సో ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ చూడండి, పోలీస్ శాఖలో 3966, అదే బీసీ సంక్షేమ శాఖలో వచ్చేస్తే 2591, ఆర్ఎన్బీలో వచ్చేస్తే 472 పోస్టులు అన్నమాట। ఇక్కడ మీరు గమనించండి, రోడ్ల మరమ్మతులకు 1865 కోట్లు, నిధుల వ్యయంపై అధికారులకు స్వీయ నిర్ణయ అధికారాలు, సొంత స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి 3 లక్షల పథకానికి ఆమోదం, మార్గదర్శకాల రూపకల్పనకు ఆదేశాలు, మంత్రిమండలి నిర్ణయాలు, పోడు భూములకు పట్టాలపై చర్చ। ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, రాష్ట్ర మంత్రిమండలి మరోసారి భారీ ఎత్తున కొలువులు మేళానని ప్రకటించింది। పోలీస్ బీసీ సంక్షేమ రోడ్డు భవనాల శాఖలో 7029 కొత్త నియమాకాలకు ఆమోదమని తెలిపింది। పోలీస్ శాఖ పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3966 పోస్టులను వివిధ కేటగిరీల్లో భర్తీ చేయాలని చెప్పేసి అయితే నిర్ణయించిందండి। సో ఇక్కడ మనకు ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట। ఇక్కడ అంటే ఇక్కడ మనకు పోలీస్ శాఖకు సంబంధించి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అనేది వస్తుంది కదండి। సో చదివితే మనకే మంచిదండి। ఇక్కడ గమనించండి, ఇంకా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో శాంతి భద్రతలను మెరుగుపరిచేందుకు పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి కొత్త పోలీస్ స్టేషన్లు, ఓకేండి, కొత్త పోలీస్ స్టేషన్లు, సర్కిళ్ళు, డివిజన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ ఆమోదం అని తెలిపింది। సో ఇక్కడ నెక్స్ట్ పేజీలో కూడా మనకి ఇక్కడ మొత్తం అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది, ఇక్కడ గమనించండి। సో ఇది మనకు తెలంగాణకు సంబంధించినటువంటి పేపర్ అండి। సో ఎవరైనా పేపర్ చూడని వాళ్ళుంటే ఒకసారి చూసేసేయండి। నెక్స్ట్ పేజీ కానీ మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి, అత్యవసర సమయాల్లో మరమ్మతులు తదితర ప్రజా అవసరాల కోసం ఖర్చు చేసేందుకు స్వీయ నిర్ణయ అధికారులకు అవకాశం అనేది కల్పించింది। సో ఈ స్టోరీ అంతా మీరు చదవకపోయినప్పటికీ కూడా మనకి ఎందులో అనేది ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అయితే మీరు తెలుసుకుంటే చాలండి। సో ఇక్కడ రోడ్డు భవనాల శాఖలో ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయి, దెన్ నెక్స్ట్ వచ్చేస్తే మనకు పోలీస్ శాఖకు వచ్చేస్తే ఎన్ని ఖాళీలు ఉన్నాయి, బీసీ సంక్షేమ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు కదా। ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, రోడ్డు భవనాల శాఖలో రోడ్డు, ఇక్కడ చూడండి, రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ పని విస్తృతికి అనుగుణంగా శాఖలోని పలు విభాగాలను పటిష్టం చేయాలని, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు అదనపు ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, అవసరమైన మేరకు నూతన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని మంత్రిమండలి ఆదేశించింది। దీనికి అదనపు నిధులను కూడా మంజూరు అనేది చేసిందన్నమాట। కొత్తగా 3 చీఫ్ ఇంజనీర్ పోస్టులు, ఓకేండి, చీఫ్ ఇంజనీర్ పోస్టులు, 12 సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్సీ అనమాట, 13 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈఈ అండి, 102 వచ్చేస్తే డిఈఈ, 163 ఏఈఈ, 28 డివిజనల్ ఓకేనా అకౌంట్స్ అధికారుల పోస్టులతో పాటు టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టాలని రోడ్డు భవనాల శాఖకు సూచించింది। దాంతోపాటు సత్వరమే పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది। పెరిగే ఉద్యోగాలతో పాటు పరిపాలన బాధ్యతల వికేంద్రీకరణకు అనుగుణంగా రోడ్డు భవనాలు, ఎలక్ట్రికల్, జాతీయ రహదారుల విభాగాల 3 చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలను, 10 సర్కిల్ కార్యాలయాలను, 13 డివిజన్ కార్యాలయాలను, 79 సబ్ డివిజన్ కార్యాలయ ఏర్పాట్లకైతే నిర్దేశించింది। సో ఇక్కడ మనకు ఎందులో అనేది ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు। నెక్స్ట్ పోలీస్ శాఖలో అయితే మనకు 3966 పోస్టులు అయితే ఉన్నాయండి। నెక్స్ట్ మనకు బీసీ సంక్షేమ శాఖలో కూడా అయితే మనకు పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు, బట్ నోటిఫికేషన్ అనేది మనకు త్వరలో అనేది వస్తుంది, అది గమనించండి। ఇంకా రాదని అనుకోవద్దండి, ఎందుకంటే మొన్నటి వరకు కూడా మనము గ్రూప్ 4 రాదు, ఇంకా టైం పడుతుంది అనుకున్నాం కదా, కానీ మనకు అస్సలు ఊహించని విధంగా అయితే గ్రూప్ 4 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు కదా, ఇదే విధంగా కూడా మనకి ఈ నోటిఫికేషన్స్ కూడా వస్తాయన్నమాట। త్వరలో మనకు గ్రూప్ 3, గ్రూప్ 2 కూడా నోటిఫికేషన్స్ అనేది వస్తాయండి। సో ఇంకా మనం చదవడం అనేది స్టార్ట్ చేసేస్తే ఏదో ఒక జాబ్ అనేది మనకు వస్తుందన్నమాట। ఓకేనండి, థ్యాంక్ యూ।